हाय व्यूवर्स, वेलकम टू गौरी भास्कर चैनल। मन टॉपिक पद्यरत्नालु मूडव तरगति ऐदव पद्यमु कमलमुलु नीट बासिन। कमलमुलु नीट बासिन कमलाप्तुनि रश्मि सोकि कमलिन भंगिन्। तम तम नेलवुलु दप्पिन तम मित्रुले शत्रुलौट तद्यमु सुमति। अर्धालु कमलमुलु अंटे तामरपूलु, कमलाप्तुडु अंटे सूर्युडु, रश्मि अंटे किरणमु लेदा वेड़ी अने अर्थम, सोकि अंटे ताकी लेदा तगिली, कमिलिन अंटे वाड़िपोयिन, नेलवु अंटे चोटु अने अर्थम। ई पद्यं ओक भावं चूद्दां। सुमति तामरलु तम निवासमैन नीटिनि वदिलिपेडिते तम మిత్రుడైన సూర్యుని చేత వాడిపోతాయి, అలాగే మానవులు కూడా తమ స్థానాలు వదిలి ఉండకూడన చోట ఉంటే తమ స్నేహితులే శత్రులవుతారు, ఇది నిజం అని ఈ పద్యం యొక్క భావం। కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్। తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులే శత్రులౌట తథ్యము సుమతి। అర్ధాలు కమలములు అంటే తామరపూలు, కమలాప్తుడు అంటే సూర్యుడు, రశ్మి అంటే కిరణము లేదా వేడి అని అర్థం, సోకి అంటే తాకి లేదా తగిలి, కమిలిన అంటే వాడిపోయిన, నేలవు అంటే చోటు అని అర్థం। ఈ పద్యం యొక్క భావం చూద్దాం। సుమతి తామరలు తమ నివాసమైన నీటిని వదిలిపెడితే తమ మిత్రుడైన సూర్యుని చేత వాడిపోతాయి, అలాగే మానవులు కూడా తమ స్థానాలు వదిలి ఉండకూడన చోట ఉంటే తమ స్నేహితులే శత్రులవుతారు, ఇది నిజం అని ఈ పద్యం యొక్క భావం। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।